जय श्रीमन्नारायण सुदर्शनवाणी यूट्यूब चैनल की स्वागत కొత్తగా నిర్మించే గృహాల్లో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ప్రతి ఇంటికి వంటగదికి ఒక వాష్రూమ్ అనేది పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ వాష్రూమ్ పెట్టే సందర్భాలలో అంటే వంటగదికి వాష్రూమ్ అంటే కొంత మంచిదే సౌకర్యంగానే ఉంటుంది అని అంటారు కానీ అదే వాష్రూమ్ వంటగదికి కాకుండా విడిగా ఉంటే అది మనం గమనించాలి ఇది చాలా మందికి తెలియదు అన్నమాట చెబుతున్నా అంటే నాకు తెలుసని నేను చెప్పట్లేదు నేను చూశాను కాబట్టి నాకు అర్థమైంది అమ్మ ఎంత ప్రాబ్లం ఉంటుందని అంటే గృహానికి వాష్రూమ్ అనేది ఉంటే బయట ఉండాలి లేదంటే లోపల ఉండాలి సగం సగంగా ఉండకూడదు అంటే ఇటు సగం అటు సగంగా ఉండకూడదు అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఉన్నటువంటి ఆగ్నేయం పిల్లరికి పారులో గోడ కట్టకుండా మన గోడ అనేది వంటగదికి దక్షిణం కూడా లోపలికి జరిపి ఒక రెండు అడుగులు ఈ రెండు అడుగులు బయట బాల్కని రెండు అడుగులు వెళ్ళి ఒక నాలుగు అడుగులు చేసి వాష్రూమ్ చేస్తారు మనకు తెలియదు అది అంటే ఆగ్నేయం కట్ అయిపోతుంది ఇక్కడ మనం ఇమేజ్ తీసుకోండి ఇటీవల కాలంలో హైదరాబాద్లోనే ఒక వెంచర్లోకి వెళ్ళాను అక్కడ వాళ్ళు కడుతూ ఉన్న గృహానికి ఆ వెంచర్లో ఒక కస్టమర్ వాళ్ళ కస్టమరు మన వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకున్నారు కడుతూ ఉన్నారండి ఒకసారి చూడాలి ఏదైనా ఉంటే ఇప్పుడే మార్చుకుంటారండి మీరు అక్కడ కనుక చూసినట్లయితే ఆ పిల్లరు ఆగ్నేయం పిల్లర్ వంటగదిది అక్కడ కింద స్లాబ్ వేశారు ఒకటి ఫ్లోర్ లెవెల్లో భీమ్లాగా ఆ స్లాబ్ వేసిన ఫ్లోర్ లెవెల్ ఆ భీమ్ అనేది అది కట్ చేశారు అంటే వంటగది పిల్లర్ నుంచి దక్షిణం కూడా ఒక రెండు అడుగులు లోపలికి జరిపి బయట బాల్కని రెండు అడుగులు లోపల బాల్కని రెండు అడుగులు కట్ చేసి అది వాష్రూమ్ లాగా పెట్టి వంటగదిలోంచి వాష్రూమ్ అన్నారు అంటే మనకు సున్నాలన్నీ కొట్టి మొత్తం అంతా వేసిన తర్వాత మనకు తెలుసు వాష్రూమ్ వసతిగా ఉంది బాగుంది కదా అని చెప్పి తీసుకుంటాం కానీ యాక్చువల్గా మన ఇంటి కూడా అనేది దక్షిణం కూడా మన దక్షిణం పిల్లర్ టు పిల్లర్ ఉండదు అది లోపలికి జరిగిపోతుంది ఏమవుతుందండి దీనికి అంటే ఏమవుతుంది ఏమీ కాదు స్త్రీలకు అనారోగ్యాలు సంతానం విషయంలో అనారోగ్యాలు అట్లాగనే స్త్రీల విషయాల్లో కొంత ఇబ్బందికర అంశాలు గర్భకోశ వ్యాధులు అట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంతగా అట్లాంటివి మనం ఏర్పాటు చేసుకోకుండా ఉండటం మంచిది దాని బదులు లేదంటారా పర్ఫెక్ట్గా గురువుగారిని దాన్ని ఎట్లా మార్చాలనేది నేను చూసి మళ్ళీ మార్పిడి చేయించాము అంటే ఇప్పుడు స్ట్రక్చరల్ లెవెల్లో ఉంది కాబట్టి మనం ఏదైనా లోపల గోడల వరుసలు మార్చుకోవచ్చు అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము దానికి మార్పులు చేయించి ఫలానా చోట ఫలానా గోడ పెట్టండి వాష్రూమ్ ఇట్లా ఏర్పాటు చేయండి అని చెప్పాను వాళ్ళు అప్పుడు అన్నారు దానికంటే ఇదే బాగుంది కదండి కొంచెం పెద్దదిగా కూడా వచ్చింది సైజు వాష్రూమ్ సైజు బాగుందండి అని అన్నారు వాస్తుకి ఇబ్బంది ఉండదు స్ట్రక్చరల్గా డ్యామేజ్ కూడా అవుతుంది ప్లస్ కిచెన్ కూడా పెద్దదిగా కనబడుతుంది ఇంకా వాస్తు ప్రకారం మనం ముందుకెళ్తే అన్ని విధాలుగా కూడాను బలంగా ఉంటుంది జయశ్రీమన్నారాయణ